అందరికీ నమస్కారం. ఈ కరోనా రెండు డోసులు తీసుకున్న తర్వాత మన పేరు మీద మనకు ఒక సర్టిఫికేట్ వస్తుంది. అది డౌన్లోడ్ చేసుకోవడం ఎలా అనేది అందరికైతే క్లారిటీగా తెలియదు. నేను రెండు స్టెప్పుల్లో సింపుల్గా మీకు నేను క్లారిటీగా డౌన్లోడ్ చేసుకోవడం ఎలా అనేది నేను మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రెండు డోసులు అయితే తీసుకొని ఉండాలి. రెండు డోసులు తీసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మనకు మన మొబైల్ నెంబర్కి ఏ మొబైల్ నుండి అయితే మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటామో ఆ మొబైల్ నెంబర్కి మనకు మెసేజ్ వస్తుంది. ఆ మొబైల్ నెంబర్ నుండి నేను కింద ఇక్కడ మీకు కనపడుతుంది కదా ఈ నెంబరు, ఈ నెంబర్ని అదే మొబైల్లో సేవ్ చేయండి. సేవ్ చేసి వాట్సాప్ ఓపెన్ చేసి వాట్సాప్లో ఈ నెంబర్ ఓపెన్ చేసి సర్టిఫికేట్ అని టైప్ చేసి సెండ్ చేయండి. సెండ్ చేశాక మీకు ఓటీపీ వస్తుంది, మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ 4 డిజిట్స్ నెంబర్ని మీరు మళ్ళీ ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక మీకు వెంటనే 30 సెకండ్స్ లోపు మీ మొబైల్కి ఆ సర్టిఫికేట్ అయితే మీకు వస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వం కొత్తగా పెట్టిందండి ఈ ఆప్షన్ని. సో ఈ నెంబర్ని మీ మొబైల్లో సేవ్ చేసుకొని వాట్సాప్ ఓపెన్ చేసి వాట్సాప్లో సర్టిఫికేట్ టైప్ చేసి సెండ్ చేయండి. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేశాక మీకు డైరెక్ట్గా సర్టిఫికేట్ డౌన్లోడ్ అవుతుంది. ఇప్పుడు మనకి సర్టిఫికేట్ అయితే చాలా అవసరం అండి. ప్రతిదానికి జర్నీ చేయాలన్నా మనకి మున్ముందు ఇప్పుడు రాబోయే రోజుల్లో అయితే ఇంకా చాలా అవసరం ఉంటుంది. సో రెండు డోసులు తీసుకున్న ప్రతి ఒక్కరైతే మనం ఈ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకొని మన మొబైల్లో ఉంచుకోండి. పీడిఎఫ్ ఫార్మాట్లో వస్తుంది. పీడిఎఫ్ ఫార్మాట్లో ఓపెన్ చేశాక స్క్రీన్ షాట్ కొట్టుకొని అయితే ఉంచుకోండి. ఇదే మీకు అందరికీ తెలియని వారు ఉంటే తెలుసుకుంటారని చెప్పి అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోనైతే అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.